ఈరోజు మనం వచ్చాం వెజిటేరియన్ ఫుడ్ కి. ఈరోజు మనం వచ్చేసాం సిగ్నేచర్ కిల్ కి. నాకు కర్రీస్ పిచ్చెక్కిచ్చాయి. అండ్ వీఆర్ బ్యాక్. కింద కామెంట్స్ లో వెజిటేరియన్ తినను బ్రో అని ఫుల్ డిమాండ్ వస్తుంది. సో మీకోసం మేము వచ్చేసాం సిగ్నేచర్ గిల్ కి వెజిటేరియన్ బఫే కోసం. అలాంటి లాంటి బఫే కాదు, వెజిటేరియన్ బార్బిక్యూ బఫే. ఎలా ఉంటుందో ట్రై చేద్దాం, పదండి. లెట్స్ గో. హుసేన్ సాగర్ మీద నుంచి మంచి రైడ్ చేసుకొని కొంచెం అలా గేమ్స్ ఆడుకొని కత్తి లాంటి వెజ్ ఫుడ్ తినండి. ఈ రోజు మనం వచ్చేసాం సిగ్నేచర్ కిల్ కి. వెజిటేరియన్ లో బార్బిక్యూ నమ్ముతారా? కొత్తగా పడింది ఇప్పుడే హుసేన్ సాగర్ పక్కన. లేట్ చేయకుండా మాకు ఫస్ట్ గ్రిల్ ఐటమ్స్ ఇచ్చేసారు. సో వి స్టార్టింగ్ ఆఫ్ విత్ పైనాపిల్. కింద ఆపిల్ నువ్వే నీకు జోకు. కింద కూడా బాగా చేస్తాడు మళ్ళీ. పైనాపిల్ కొంచెం తీయగా గ్రిల్ మీద అదొక లాంటి ఫీలింగ్ వస్తుంది. మెక్సికో స్టైలా? ఓ మెక్సికో స్టైల్లో వాడు మంచి కారం ఉప్పు వేసేస్తాడు. ఆల్రెడీ వేసినట్టున్నారు కారం ఉప్పు. ఐ కెన్ సీ ఫ్లేక్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇట్స్ అ వెరీ గుడ్ బ్లెండ్ ఆఫ్ తీపి అండ్ కొంచెం కారము ప్లస్ వేడి తగులుతుంది. వెజిటో గ్రిల్ అనగానే ఓన్లీ పన్నీరు లేకపోతే ఏ ఆలు టిక్యం ఏమో అవి కాదు. మంచిగా వాటర్మెలన్ గ్రిల్లు, కార్న్ గ్రిల్లు, పన్నీర్ గ్రిల్లు, పైనాపిల్ గ్రిల్లు, మష్రూమ్ గ్రిల్ అనే వెజ్ లో ఉన్నాయని కవర్ చేశారు మోస్ట్లీ. అంటే వెజిటబుల్స్ కాకుండా ఫ్రూట్స్ ని కూడా కవర్ చేశారు బాగా. సో ఆల్రెడీ ఫ్రూట్స్ ని కవర్ చేస్తున్నాం కాబట్టి పైనాపిల్ తర్వాత వాటర్ మిలన్ ట్రై చేద్దాం. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నా జీవితంలో వాటర్ మిలన్ గ్రిల్ ఎలా ఉంటుందో. సర్ప్రైజింగ్ స్మోకీ ఫ్లేవర్ చాలా బాగుంది. ఆ బటర్ కోల్కి తగినప్పుడు బటర్ వాసన వస్తుంది, మాడైన బటర్ వాసన. ఐ థింక్ దిస్ ఇస్ అంటే ఒక స్వీట్నెస్ ని క్యారమలైజ్ చేస్తుంది బోత్ ద ఫ్రూట్స్ లో. దట్ ఈస్ హ్యాపెనింగ్. క్యారమలైజ్ అయినా క్యారమలైజ్. సో రెండు ఫ్రూట్స్ ట్రై చేసాం, పైనాపిల్ అండ్ వాటర్మిలన్. అరే అవును, మరి కార్న్ ఫ్రూటా వెజిటబుల్? ఇప్పుడు నన్ను ఆలోచించమంటా తినమంటా నన్ను. సో మేము అలాగ అంత పెద్ద చదువుకోలేదు. సో మీరు చెప్పండి ఆడియన్స్, కార్న్ ఫ్రూటా వెజిటబులా? కింద కామెంట్స్ లో. ఇంకొద్దిసేపు గ్రిల్ చేసే పాప్కార్న్ అయిందట. ప్రతి ఒక్కటి సూపర్ టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు వరకు ఫ్రూట్స్ ఇంకా కార్న్ చేసాము. ఈ నాకు మష్రూమ్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది హరాబారాగా. మష్రూమ్ నా ఫేవరెట్. ట్రై చేద్దాం. మష్రూమ్ ఆర్ ఉమా? ఇట్లా వేడి మీద బటర్ తోటి వేడి చేస్తా అంటే గ్రిల్ చేస్తా అంటే ఉంది అసలు. యాక్చువల్లీ ఇందాకే తిన్నాము కానీ స్పైస్ చాలా బాగుండే. హరాబరా కబాబ్ ఫీల్ ఇచ్చింది. అదే మష్రూమ్ కి యాడ్ చేస్తే ఆ మష్రూమ్ లో ఉన్న స్లైమీనెస్ మంచి స్పైస్ తో ఆ పుదీనా కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి కలిపి పెట్టే స్పైస్ కబాబ్ స్పైస్ దాంతో చాలా బాగా మంచి బాగుండే. అండ్ ఇప్పుడు మనం మలై పన్నీర్, బ్యాక్ టు మలై పన్నీర్. దాని మీద మంచిగా ఒరే జంగ్లీ ఫెలో ఇలా తిమ్రా మంచిగా. దిస్ ఇస్ హౌ యు ఆర్ సపోజ్ టు ఈట్ గ్రిల్. ఇలా నీట్ గా పద్ధతి పద్ధతి సార్. చెయ్యి టచ్ అవ్వకుండా తినే ఫుడ్ నా దృష్టిలో ఫుడ్ అయ్యే కాదు. బిర్యానీ చెయ్యి టచ్ అయింది కాబట్టి బిర్యానీ కా వాల్యూ వచ్చిందంట. మలై పన్నీర్ చాలా సాఫ్ట్ గా ఉంది, వెరీ క్రీమీ ఫ్లేవర్, అలా బొగ్గు బొగ్గు టేస్ట్ కూడా వస్తుంది. సో డిలే చేయకుండా నెక్స్ట్ డిషెస్ ట్రై చేయడానికి మనం వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. బఫే కాబట్టి మనమే వెళ్ళి ప్లేట్లు పెట్టేసుకుని వచ్చేద్దాం. ఏంట్రా ఎక్సర్సైజ్ చేస్తున్నావు? కనిపించట్లేదా? ప్రిపేర్ అవుతున్నా. ఊరికి అటు ఇటు వెళ్ళడం కుదరక ఒకటేసారి అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని తీసుకొచ్చేసాము. ఇంకా కొన్ని మిగిలినరా? అన్నం పప్పు సాంబార్ పెరుగు. అవన్నీ సెకండ్ రౌండ్ బ్రో, ఫస్ట్ రౌండ్ ఇదంతా. అరే స్టార్టర్స్ స్టార్ట్ చేయాలి, డెజర్ట్ ఎండ్ చేయాలి, అది పద్ధతి. ఏం పద్ధతి రా, సలాడ్ తో స్టార్ట్ చేసేది. ఏం పూరంబొక్ బేరం ఆడే బాలంటే సలాడ్ ఉండగా. అరే సలాడ్ ఎవరా తినేది? తల్లే లేట్ చేయకుండా నెక్స్ట్ దానికి వెళ్దాం. ఏంట్రా ఇది బుట్టి బుట్టి బుట్టికిల్లా? ఏంట్రా బాల్స్? ఏది మా నీ గుండెలా నున్నగా ఉంది ఇది? గుండె బాల్స్, చీజ్ బాల్స్ నోట్లో మంచిగా ఇట్లా మొత్తం అంటుకుంటుంది నా చీజ్ అంతా నోట్లో అంతా. ఈ డిప్ ఏదో అదో మాదిరిగా ఉంది బాలరెడ్డి.
అంటే ఇది సమోసా వేసుకునే స్వీట్ చట్నీ ప్లస్ దాంట్లో అల్లము ఇంకా స్ట్రాబెర్రీ హాజ్మోలా అలా వెరైటీ టైంలో ఉందండి. ఎలా మీకు ఎలా అనిపించిందా ఈ డిప్పు? నాకైతే స్ట్రాబెర్రీ ఇంకా హాజ్మోలా లాగా అనిపిస్తుంది. డ్రిప్పే అది. డిలే చేయకుండా నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. సూప్, వెజ్ మాంచా సూప్. రైట్, ఇదేదో తేడాగా ఉంది సీనా. ఏదో గార్లిక్ వేయలేదు రా, జైన్ ఫుడ్ కూడా ఉందని చెప్పి మాంచో సూప్ లో గార్లిక్ వేయడం మానేశారు రా. చూడండి వీళ్ళు ఎంత పర్టికులర్ జైన్ ఫుడ్ గురించి. అంటే జైన్ ఫుడ్ అంటే ఏం లేదండి, వాళ్ళు గార్లిక్ అండ్ ఆనియన్స్ తినరు. బేసికల్లీ భూమిలో భూమి కింద ఏదైతే పండిస్తారో అవి తినరనమాట. జైన్ ఫుడ్ అది బేసికల్లీ. ఓ నాకు తెలియదు, వీడు చెప్తే తెలిసింది. మీ జైన్ ఫ్రెండ్స్కి ఈ వీడియో పక్కా షేర్ చేయండి, ఇక్కడికి వచ్చి ట్రై చేయమని చెప్పండి. డిలే చేయకుండా వెళ్ళి లెట్స్ గో టు వెజ్ మంచూరియా అండ్ నూడిల్స్. ఇది నా ఫేవరెట్ రా, వెట్ మంచూరియా. మంచి నూడిల్స్ మీద చేర్స్ మేట్స్. ఐ లవ్ ఇట్. నూడిల్స్ కూడా బాగా స్పైసీ బ్లెండ్ చేశాడు. అంటే స్వీట్ సైడ్ పెట్టే నూడిల్స్ కాదు ఇది, కొంచెం మంచి నీడు ఉంది. పాస్తా, పాస్తా ఇది పింక్ సాస్ పాస్తా. పింక్ సాస్ అంటే మిక్స్ సాస్, వైట్ సాస్ అండ్ రెడ్ సాస్ రెండు కలిపితే పింక్ సాస్ అనమాట. ఇది పింక్ సాస్ లాగా ఉంది. అంటే ఒక దాంట్లో సాటిస్ఫాక్షన్ లేకపోతే రెండు కలుపుకుంటారు. యాక్చువల్లీ క్రీమియర్. అరే పాస్తా పెట్టుకోపోతారా? యా యాక్చువల్లీ ఇప్పటివరకు నాకు పాస్తా చాలా నచ్చింది. క్రిస్పీ కార్న్ మంచూరియా అండ్ పాస్తా హైలైట్. పాస్తా ఇస్ ద బెస్ట్. మీరు బఫే వస్తే కంపల్సరీ అన్ని డిషెస్ టేస్ట్ చేస్తారా, లేదా మీకు అన్ని నచ్చింది మీకు ఇష్టమైనదే టేస్ట్ చేస్తారా? కామెంట్ చెప్పండి. ఎస్. అండ్ ఇంకోటి, మీరు బఫేకి వస్తే అన్ని ఒకటేసారి తీసుకొస్తారా, లేకపోతే ఒకటి ఒకటి తెచ్చుకుంటా ఉంటారా? అంత ఓపిక లేదు బాబు, నేను అన్ని ఒకటేసారి తెచ్చుకోవాలి. నేను కూడా మళ్ళీ రెండు రౌండ్కి వెళ్ళినప్పుడు వాడు నన్ను చూడకూడదు. ఓకే ఫస్ట్ దేని దగ్గర స్టార్ట్ చేద్దాం రా. ఇప్పుడే ఫ్రెష్గా రోటీ వచ్చాయి కదరా, లెట్స్ టేక్ ఎ నైస్ రోటీ. ఊ వేడివేడిగా వచ్చాయి, చాలా సన్నగా చేశారు రా. ఫస్ట్ పనీర్ బటర్ మసాలా, క్లాసిక్ వెజిటేరియన్ డిష్. ఎవరికి ఏ ఎక్కడ ఏం దొరకకపోయినా పన్నీర్ బటర్ మసాలా మాత్రం దొరుకుతుంది. ఇప్పుడు కావచ్చు వచ్చిన ఉల్లిగడ్డ. ఇది ఇది రోటీ నాన్ తింటున్నా. ఇది కొంచెం హెల్త్ కాన్షియస్ వాళ్ళకి, ఇది టేస్ట్ కాన్షియస్ వాళ్ళకి. అందరూ బటర్ చికెన్, బటర్ పన్నీర్ అంటే నాకు కూడా స్పైసీ కావాలి, స్పైసీ కావాలంటారు. స్పైసీ కాదు, అక్కడ అట్లా తింటారు. నేను అసలు తిను, లేకపోతే వండివు. కోఫ్తా, యాక్చువల్గా నాకు కోఫ్తా చాలా ఇష్టము. కోఫ్తా అంటే ఏం లేదండి, ఏ వెజిటబుల్ అయినా కొంచెం బ్రౌన్గా చేసి దాని మసాలా వేస్తే దాన్ని కోఫ్తా అంటాం. ఆలు, పనీర్, స్పినాచ్, డ్రై ఫ్రూట్స్ వేస్తారు కోఫ్తా అంటే. కొంతమంది సొరకాయతో చేస్తారు, కొంతమంది వేరే వెజిటబుల్ చేస్తారు. లేదు, మోస్ట్లీ ఇవే. ఆ కోఫ్తాస్ వేరు, నువ్వు చెప్పేవి అవి నాట్ ఇండియన్ కోఫ్తాస్, అవి కోఫ్తా. ఇది కోఫ్తా, అది కోఫ్తా, ఇది కోఫ్తా, ఇది కోఫ్తా. యాక్చువల్లీ గుడ్. నిజంగా మేము బార్బిక్యూ వెజిటేరియన్ ఫుడ్ అనగానే ఏం ఉంటుందిలే, అంత ఫ్రెష్ ఉండదు. బఫే అనగానే పాండమిక్ అయిపోయిన తర్వాత పెద్ద బఫేలు కూడా బాగుండట్లేదు. రివ్యూ చేయాలా వద్దా, మంచి ఆప్షన్ కాదని వంద ఆలోచించాం. నౌ వీఆర్ హ్యాపీ. మొలకలు వస్తాయి కదా, దాన్ని ఏమంటారు? పెసర్లు కూడా ఉన్నాయి దీంట్లో. ఇది మార్వాడీ స్టైల్. ఇది అవునా? అప్పుడు అంటే మా ఫ్రెండ్స్ అప్పట్లో వాళ్ళ లంచ్ బాక్స్ తీసుకొస్తుండే. నువ్వు ఏం తీసుకెళ్తున్నా లంచ్ బాక్స్లో? నేను రోజు పప్పు, ఆలుగడ్డ ఫ్రై. సో మీరు చిన్నప్పుడు లంచ్ బాక్స్లో ఏం తీసుకెళ్ళాలో అది కూడా కామెంట్ రండి. సరే నేను నా వెజిటేబుల్ బిర్యానీ ట్రై చేస్తాను. ఓకే, యాక్చువల్లీ బిర్యానీ ఇస్ బిర్యానీ గుడ్. వెజిటేరియన్స్కి పండగ, నాన్ వెజిటేరియన్స్కి గుడ్. బయట వెజిటేబుల్ బిర్యానీ అంటే వెజిటేబుల్స్ ఉండవు, ఏదో అక్కడక్కడ ఒక క్యారెట్ ముక్క, ఒక బీట్ ముక్క దొరుకుతుంది. ఇక్కడ చాలా ఉన్నాయి, ఎక్కడ డిసప్పాయింట్మెంట్ లేదు. నాకు చాలా నచ్చింది. కర్రీస్ అయితే అద్దరు పట్టాయి. నాకు ఎక్కువ రైస్ కంటే ఐ ప్రిఫర్ రొటీ కర్రీ. సో నాకు చాలా బాగా నచ్చింది రొటీ కర్రీస్. ఇదేంటి డెసర్ట్ అన్న చాట్ కూడా వచ్చింది. కర్రీ
నేను డెజర్ట్ కానీ పోతే ఇవన్నీ కూడా ఇచ్చారు, ఇవి కూడా ట్రై చేయాలి బాబు అని మా డైరెక్టర్ పంపించాడు. మనం పానీపూరితో ట్రై చేద్దాము. ఇవేంటి ఇన్న ఇంత పెద్దగా ఉంది, ఇది నార్త్ ఇండియా స్టైల్ రా ఆల్రెడ్ అది. ఓకే పెద్దగా ఉండే మంచిదే కదా, పెద్దగుంటే సార్ ఏదైనా సరే. చేర్స్ అది పూరి వాళ్ళు చేశారు, ఇన్ హౌస్ మేడ్ పూరి. అంటే ఇలా ఒక పొక్క పెడితే చెవులు పట్టారు. చోలే భటూరే అదేంటి కొంచెం సాగింది కదా, చాలా పడింది. ఓకే ఐ లవ్ ది చోలే. నా ఒక్క నిమిషం, నేను నీకంటే ఎక్కువ ఉన్నా ఢిల్లీలో. ఆగు జనరల్ కర్రీ నార్త్ ఇండియన్ చోలే బెటర్ కాదు, సౌత్ ఇండియన్ చోలే బెటర్. ఇది అంటే ట్రై చేశాడు బాబా కూడా బాగానే తేదనేవాడి. లేదు చీజ్ పాబాజీ అంట, బ్రెడ్ కూడా హ్యావ్ బీన్ బెటర్, బ్రెడ్ కూడా ఎవ్రీథింగ్ కూడా హ్యావ్ బీన్ బెటర్. మనము మన ట్రెడిషనల్ పప్పు అన్నము ప్లస్ సాంబార్ అన్నంకి వచ్చేద్దాము. చేతితో తిందామా ఇలా తిందామా? దీనికి ఆ క్వశ్చన్ కూడా నా చేతితోనే తినాలరా. ఒకటి తక్కువైంది పుష్ప, ముందు తినరా. ఒకటి తక్కువైంది, ఏం తక్కువైందిరా? వడియాలు లేవు. నాకు మినిమం పప్పు తింటుంటే పక్కన వడియాలు ఉండాలి, లేకపోతే పాపడు ఉండాలి. ఇప్పుడు లేదు తినవా? సరే ఇంకేం చేస్తావు ఆడియన్స్ కోసం? నేను తింటున్నాను. పంటి అవుతుంది పుష్ప. అదేంటోనండి పప్పు తింటుంటే నార్మల్ సోనా మసూరితోటే బాగుంటుంది, బాస్మతి తోటి అంత ఎక్కదు. బట్ సాంబార్ ఎలా అంటే నేను తెచ్చుకోలేదు కాదు, ఇందా ప్లేట్లు అయిపోయాయి అక్కడ 2 నిమిషాలు. అమ్మో రెస్ట్ చాలా బాగుంది, మీరు ముందే బుక్ చేసుకోవాలి. ఇష్టమైతే నేను వచ్చేస్తా తినేస్తా అనేది సరిపోదు. ఒకసారి ఆ రెస్ట్ చూడండి మీకే తెలుస్తుంది. సాంబార్ నాకు సాంబార్ ఇష్టం అండి, వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటాయి. వేస్ట్ కాదు, వేస్ట్ అవ్వదు, మా ఫుడ్ ఎప్పుడు వేస్ట్ అవ్వదు. మా ఇంకా పెద్ద క్రూ ఉంటుంది, క్రూ ఉంటుంది, అందరం కలిసి వీడియో అయ్యాక మళ్ళీ కూర్చొని తింటాం. ఇప్పుడు టేస్ట్ చేస్తాం, అప్పుడు కూర్చొని తింటాం. ఎస్ డెసర్ట్స్కి వచ్చేద్దాము. ఫస్ట్ ఏం చేద్దాం చెప్పు. ఫస్ట్ క్లాసిక్ గులాబ్ జామ్, లెట్స్ గో టు గులాబ్ జామ్. అలా ఎందుకు రా గులాబ్ జామున్? అలా బాగుంది, బాగుంది. జనరల్గా అంత రవేస్ చేస్తారు, బాగుంది. ఇది యాక్చువల్లీ బాగుంది. ప్రతి గాజర్ కాల్వా నైస్. దే నో హౌ టు మేక్ స్వీట్. మందులో కొవ్వా కూడా వచ్చింది, కొవ్వా కూడా వేశారు, కొవ్వా కూడా రిచ్గా వేశారు. పాలతో ఫుల్ పాలతో మగ్గబెట్టారు. అలాగే అమ్మని అమ్మ జనరల్ ఒక బిఫ్లో అన్నీ బాగు, సర్ప్రైజింగ్లీ బాగున్నాయి. చాట్ కొంచెం డాల్ పానీపూరి బాగా ఎందుకంటే మిగతా పల్వ రస్మలై, రసమలై, రస్మలై బా కాదు. ఇది ఇప్పుడిప్పుడే చేసింది. ఏమైందంటే ఎప్పుడు రస్మలై నానాలి, అప్పటికప్పుడు చేస్తే లోపల గుంజుకోదు. ఇది ఇప్పుడిప్పుడు చేశారు. రైట్, ఇది ఏంటిది బెల్జియం సమరా, దీని కేక్ అంటారు అనుకుంటా. అరే నువ్వు ముక్కలు చేస్తావని దానికి అకృతి పడ్డావు. షాహి టుకడా చాలా ఇష్టం. షాహి టుకడా ఎలా చేస్తారంటే మా ఆవిడ చెప్తాను నేను. చాలా ఇష్టం అని చెప్పి బ్రేక్ ఇచ్చావు చెప్తా నేను తిందామని. కబడ్డీ లాంటిది ఒకటి తయారు చేసుకుంటాం హై అండ్ మలైతో. తర్వాత బ్రెడ్ని బాగా టోస్ట్ చేసి గీలో దానిలో ముంచుతామన్నమాట, షుగర్ సిరప్ అండ్ రబ్డీలో. పొద్దున కొంచెం పెస్తా, ఇంకా పైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని అలా ఎంజాయ్ చేస్తామన్నమాట. తుక్కుడా జులుక తుక్కుడా, నా దిలుక తుక్కుడా నా దగ్గర ఉంది, ఎవరికైనా కావాలంటే చెప్పండి. సో ఫైనల్లీ వి ఎండ్ దిస్. వెజిటేరియన్ అని తీసి పడకుండా కంపల్సరీ రావాలి, మస్ట్ ట్రై ప్లేస్, కొత్తది అండ్ దే ఆర్ లివింగ్ అప్ టు ద మార్క్. సీ మీ నాన్ వెజిటేరియన్ ఫ్రెండ్స్ వెజిటేరియన్ తినను అది ప్రతి చోట బాగోదు అనుకున్న వాళ్ళు ఇక్కడ తేండి, కొంచెం ఛాన్స్ ఉంది కన్విన్స్ అయ్యి వెజిటేరియన్ కూడా ఎంజాయ్ చేయడానికి. ఎందుకంటే మేము థరోలీ ఎంజాయ్ చేసాం వెజిటేరియన్ బుఫేని. ఎక్కడ ఎక్కడ తగ్గలేదు, అమ్మాయి గార్డెన్ గ్రిల్ నుంచి దాని తర్వాత స్టార్టర్స్, దాని తర్వాత మష్రూమ్ మ్యాడ్, నా కర్రీస్ పిచ్చెక్కిచ్చాయి. కోఫ్తా
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వైరల్లీ ఫుడ్స్ కింద ఉన్న గంట కొట్టండి. నేను మీ ఆకల్ బండ శరణ్. నేను మీ ఆకల్ బండ భార్గవ్. వీఆర్ వైరల్లీ ఫుడ్ సైనింగ్ ఆఫ్. టాటా. అలా చేతులు అంతా గడీగా చేసుకొని బయట నా ఫ్రెండ్ అని చెప్ప కదా బేస్ చికెన్ డిషెస్ ఉన్నాయా ఇంకా మీరు వెజిటేబుల్ వెజిటేబుల్ మీరు వెజిటేరియన్ ఫ్యామిలీ మీ మమ్మీ చూస్తే నన్ను తీసుకోకుండా పోయావేంట్రా అంటది మళ్ళీ లేదు మా అమ్మ ప్రిపరేషన్ మర్చిపోయా ఏంటి రోజు కాదు జనరల్ మేము బ్రేక్ఫాస్ట్ చేస్తే లంచ్ చేస్తాను ఈవినింగ్ అయితే ఇలా ఉంటాడు మా వాళ్ళు.